జై హో భారత్ యాత్రా ఫర్ భారత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్. నేను మీ బాబా పాండంగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్స్టెండ్ లైఫ్ కోచ్, 109 యోగ ముద్ర మెరాకిల్స్, 69 అవర్స్ డయాబెటీస్ ఫ్రీ యోగ ముద్ర మెరాకిల్స్. సో అదేవిధంగా లాఫ్టర్ ముద్ర, లాఫ్టర్ విన్ అనే కోర్సులు అందిస్తున్నాం. అదే న్యూమరాలజీ కోర్సులు అందిస్తున్నాం, ఎన్ఎల్పి ట్రైనింగ్ ఇస్తున్నాం. సో భారత్ని విశ్వగురుగా తయారు చేయడానికి ప్రతి జిల్లా నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి కూడా అద్భుతమైన ఈ యోగశాస్త్రాన్ని, న్యూమరాలజీని, మోటివేషన్ని ఇవన్నీ నేర్చుకోండి. మీ కుటుంబాన్ని, మీ ఊరిని, మీ జిల్లాని, మీ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోండి. సో ఫస్ట్ అయితే మీరైతే డెవలప్ కండి. సో ఈరోజు లక్కీ మొబైల్ నెంబర్ న్యూమరాలజీలో మనం 1, 10, 19, 28, 2, 11, 20, 29, అదేవిధంగా 3, 12, 21, 30, 4, 13, 22, 31, తర్వాత 5, 14, 23, 6, 15, 24, మరి 7, 16, 25, అదేవిధంగా 8, 17, 26. ఈరోజు 9, 18 మరియు 27వ తారీఖులో పుట్టినవాళ్ళు, 9, 18, 27వ తారీఖుల పుట్టిన వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు అన్నీ కూడా ఇవన్నీ మనం ఎపిసోడ్ చేశాం, అవి ఒకసారి చూడండి. 8096413456 అని యూట్యూబ్లో కానీ, లేదంటే గూగుల్లో సెర్చ్ చేస్తే ఇలాంటి లక్కీ మొబైల్ నెంబర్ న్యూమరాలజీ బాబా పానంగం కొట్టండి వచ్చేస్తుంది. సో ఈ విధంగా అద్భుతమండి కలియుగంలో. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ మొబైల్ నెంబర్ మంచి అవకాశాలు ఇస్తుంది, సువర్ణ అవకాశాలు ఇస్తుంది. ఎవరైనా ఫోన్ చేయాలన్నా మీ మొబైల్ నెంబర్ చక్కగా ఉంటే అవకాశాలు మీ దగ్గరికే వస్తాయండి. సో ఆ విధంగా నేను రీసెర్చ్ చేశాను. ఒక 5 సంవత్సరాలు ఒక మొబైల్ నెంబర్ వాడితే ఏం రిజల్ట్ వచ్చింది, ఒక 10 సంవత్సరాలు ఆ మొబైల్ నెంబర్లో ఏం కమ్యూనికేషన్ అయింది, ఏం ప్రాబ్లం వచ్చింది. ఒక్కొక్క మొబైల్ నెంబర్ నేను చేంజ్ చేస్తే 10-12 సంవత్సరాల్లో దాదాపుగా 5, 6, 7 నంబర్లు చేంజ్ చేశాను. ఒక్కొక్క మొబైల్ నెంబర్లో ఏ నెంబర్స్ ఉంటే ఏం జరుగుతుంది అనేది చాలా స్టడీ చేశాం. సో తప్పనిసరిగా ఒక్క మొబైల్ నెంబర్ మీ జీవితంలో చేంజ్ చేస్తున్న దానిలో నేనే ఎగ్జాంపుల్. సో అందుకోసమే మంచి మొబైల్ నెంబర్ మంచి జీవితాన్ని ఇస్తుంది. ఈరోజు నేను ఇచ్చే ఈ మొబైల్ నెంబర్ 8096413456 దాదాపుగా 3 లక్షల నుంచి 10 లక్షల మంది ఈ మొబైల్ నెంబర్ కోసం సేవ్ చేసుకొని ఫోన్ చేయడానికి రోజు 3,000 నుంచి 4,000 మంది ఫోన్ చేస్తున్నారు. నేను ఒక 30 మందితో 40 మందితో మాట్లాడుతున్నాను, మిగతా టైంలో స్విచ్ ఆఫ్ ఉంటుంది, లేకపోతే ఫోన్ ఎత్తకపోవడమో, షూటింగ్లో ఉండడం. అంటే మంచి మొబైల్ నెంబర్ మంచి కమ్యూనికేషన్ ఇస్తుంది, మంచి మొబైల్ నెంబర్ మీ ప్రొఫెషన్లో డెవలప్ చేస్తున్నాడో సందేహం లేదు. సో అందుకు సువర్ణ అవకాశాలు ఇస్తుంది అన్నమాట. సో అందుకని 1 ఇయర్లో నేను మొబైల్ ఫోన్ చేంజ్ చేశాను. నంబరు ఫ్యాన్సీ నెంబర్స్కి వెళ్ళకండి, ఫ్యాన్సీ నెంబర్స్ వల్ల ప్రాబ్లం ఉంటుంది. ఫ్యాన్సీ నెంబర్స్ లక్కీ నెంబర్స్ కాదు. సో అందుకోసమే ఒక మొబైల్ నెంబరు మీ దాంట్లో 1 ఉందనుకోండి, 1 2 సార్లు రావచ్చు, 3వ సారి 111 అని, 222 అని ఇట్లా రిపీట్ కాకూడదు. సో ఈరోజు 9, 18, 27వ తారీఖులో పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఏ మొబైల్ నెంబర్ తీసుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మీకు 8, 13, 26 తారీఖు ఏ నెలలో అయినా ఏ సంవత్సరంలో పుట్టినాం, వాళ్ళకి లక్కీ నెంబర్స్ 1, 3, 6 అండి వీళ్ళకి లక్కీ నెంబర్స్, మరియు అన్లక్కీ నెంబర్ 2, 4, 8 అన్లక్కీ నెంబర్స్. న్యూట్రల్ నెంబర్స్ 5, 7, 9 న్యూట్రల్ నెంబర్స్. సో ప్రతి మొబైల్ నెంబర్లో 1, 5, 6, 9 ఇవి బేసిక్ నెంబర్స్ అండి, పిల్లర్స్ నెంబర్స్ అండి. ఇవి ప్రతి మొబైల్ నెంబర్లో ఉండాలి. 1 అంటే సూర్యుడు, నెంబర్ 1 పొజిషన్ ఉండడానికి. 5 అంటే కమ్యూనికేషన్, మీ అందరితో కమ్యూనికేషన్ ఉండడానికి. అదేవిధంగా 6 అంటే ఐశ్వర్య కారకం, మీకు డబ్బు ఇవ్వడానికి. మరి 9 అంటే టాప్ పొజిషన్లు తీసుకెళ్ళడానికి. సో ఇక్కడ కింగ్ అండి, ఇక్కడ సైన్యాధిపతి అండి. ఈ విధంగా ప్రతి మొబైల్ నెంబర్లో 1వ తారీఖు నుంచి 31వ తారీఖులో పుట్టిన వాళ్ళందరికీ కూడా ప్రతి మొబైల్ నెంబర్లో 1, 5, 6, 9 ఉండాలండి. దీనివల్ల అద్భుతమైన అవకాశాలు వస్తాయనలో సందేహం లేదు. సో ఇది 9, 18, 27వ తారీఖులో పుట్టిన వాళ్ళకి ఈ విధంగా 2 నంబరు ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. 2, 11, 20, 29 అదేవిధంగా 38, 47 ఇట్లా ఏది కూడినా మీకు 2 నంబర్ వస్తే ఈ మొబైల్ నెంబర్ మంచిది కాదు. అదేవిధంగా 9 నంబర్ వాళ్ళకి 4 నంబర్ కూడా పడదు. 4 నంబర్ అంటే ఏంటిది, 4, 13, 22, 31 ఏది కూడినా. అదేవిధంగా 49, 58 ఇవన్నీ కూడా డెత్ నెంబర్స్, ఇవి అపోజిట్ నెంబర్స్, ఇవి అంత మంచిది కాదు. అదేవిధంగా 8 నంబరు కూడా మంచిది కాదు. నేను ఒకటే చెప్తున్నానండి, మీ మొబైల్ నెంబరు 1వ తారీఖు నుంచి 31వ తారీఖులో ఎవరు పుట్టినా ఎక్కడ పుట్టినా 8 నంబరు మొబైల్ నెంబర్ అంత మంచిది కాదు. శని ఏలినాడు శని 7.5 సంవత్సరాలు ఉంటేనే అసలు గిలగిల కొట్టుకుంటారు షాప్ పిల్లలాగా. అట్లాంటిది మీ మొబైల్ ఫోన్ మొత్తం కూడితే 8 వచ్చింది అనుకోండి, ఇంకంతే.
మీ మ్యారేజ్ డేటు 8 వచ్చింది, అంతే. ఇంకా వేరే సినిమాలు అవసరం లేదు, మీదే. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగములో ఎవరికి ఎవరు స్వంతము ఎంతవరకు అనే పాటలు పాడాల్సిందే. సో అందుకోసం మిత్రులారా, ఇది జోక్ కోసం కాదు, లైఫ్. లైఫ్ అనేది ఇట్స్ ఎ గేమ్, ప్లే ఇట్ అన్నాడు స్వామి వివేకానందన శ్రీకృష్ణుడు అన్నాడు. సో అర్జున నువ్వు యోగివిగా అన్నాడు అందుకోసమే. సో అందుకోసమే మీ జీవితంలో ఈ 8 రాకుండా చూసుకోండి. ఇక వచ్చే నెంబర్స్ ఏంటిది గురుగారు, ఎప్పుడు నెగిటివ్ చెప్తున్నారు, అందరూ బోల్డ్ మంది బాధపడుతున్నారు, మీరు కూడా బాధపడి నేను బాధపెట్టాను కాదని, ఈ బాధల నుంచి బోధ వచ్చేసి మీరు ఎక్స్టెంట్ లైఫ్ని, హ్యాపీ లైఫ్ని, మొత్తం టాప్ పొజిషన్లో డెవలప్ కావడానికి కోసం ఇవన్నీ చెప్తున్నా సో గంటల తరబడి. సో అందుకోసమే 37 రావాలి మీ మొబైల్ నెంబర్, 46 రావాలి, 55 రావాలి, 64 రావాలి, 73 రావాలి, 82 రావాలి, 91 రావాలి, ఏది కూడా 1 వచ్చిందనుకో అద్భుతం. ఇంకా విషయం చెప్పనా, వీటన్నిట్లలో 46 వచ్చిందనుకో మీ మొబైల్ నెంబర్ చరిత్ర సృష్టిస్తారు మీరు. అందుకోసం మేము మా మొబైల్ నెంబర్ చూడండి, చక్కగా మీరు నా మొబైల్ నెంబర్ ప్లెజ్ చేయండి. సో 46 వస్తుంది, మరొకసారి మీకు ఇస్తున్నా చూడండి, 8096413456 3456. దిస్ ఇస్ నాట్ ఫ్యాన్సీ నంబర్, దిస్ ఇస్ ద లక్కీ నంబర్. సో అందుకోసమే ఇది మొత్తం కొడితే 46 చరిత్ర సృష్టిస్తుందా లేదా. గత 3 నెలలుగా 6 నెలలుగా మొత్తం అన్ని సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్లో కానీ ఈ నంబర్ గిరా తిరుగుతుంది. లక్కీ మొబైల్ నంబర్ మీ జీవితాన్ని చేంజ్ చేస్తున్నారో సందేహమే లేదు. అదేవిధంగా మీ జీవితంలో వీళ్ళకి ఇంకా 3 కూడా బాగా పనిచేస్తుంది. 3 అంటే ఏంటిదంటే 30 బాగా పనిచేస్తుంది అన్నమాట, వీళ్ళకి 30 బాగా పనిచేస్తుంది. అదేవిధంగా 6 కూడా బాగా పనిచేస్తుంది. 6 అంటే 60 కానీ, 51 కానీ, 42 కానీ, 24 కానీ, ఇట్లా ఏది కూడినా 69 కానీ, ఏది కూడినా 6 వస్తే చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా వీళ్ళకి 9 కూడా బాగా పనిచేస్తుంది. 9 అంటే చూడండి, 54 45 కానీ, 63 కానీ, 36 కానీ, ఈ వాడకపోవడమే మంచిది. ఎవ్వరు కూడా పనిచేయవు ఇవన్నీ, చాలా నష్టాలను ఇస్తుంది. సో ఈ విధంగా లక్కీ మొబైల్ నంబర్ మీ జీవితంలో అద్భుతమైన విజయాలు ఇస్తుందనిలో సందేహం లేదు. అదేవిధంగా ఎండింగ్ నెంబర్స్, మీకు ఎండింగ్ నెంబర్స్లలో ఇవి ఉండకూడదండి. ఎండింగ్ నెంబర్స్లలో 11 కానీ, 12 కానీ, 13 కానీ, 14 కానీ, 16 కానీ, 13 కానీ, 18 కానీ, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. ఎందుకంటే 0 ఎండ్ అయిందండి. చాలా పల్లెటూళ్ళ వ్యక్తులకు కూడా తెలుసు, చాలామంది ఆర్టీఏ వాళ్ళ దగ్గర వెహికల్స్ తీసుకునేటప్పుడు కూడా ఈ 0 ఎండ్ అయినాయి పెద్దగా తీసుకోరు. 9 రేజింగ్ నెంబర్ ఉండాలి, రేజింగ్ నెంబర్ ఉండాలంటారు వెహికల్ నెంబర్స్లలో. అవును, రేజింగ్ నెంబర్ అక్కడ ఉండాలంటే మరి ఇక్కడ ఉండద్దా? సో అందుకోసమే చాలా మొబైల్ నెంబర్స్లలో 0 ఎండ్ అవుతున్నాయండి. వాళ్ళు ఎంత హీరోలైనా, ఎంత మంచి మంచి పొజిషన్లో ఉన్నా కానీ ఇన్నాల సంస్కృతి నిండు 0. అందుకోసం మనం భారతీయ సంస్కృతి అయినా ఎక్కడైనా మనం 1116 ఇస్తుంటాం. 0 ఎందుకు ఎండ్ కాదు? 11 ఇస్తాం, 501 ఇస్తాం, ఇట్లా 0 ఎండ్ కాకపోవడమే చాలా మంచిది. సో తప్పనిసరిగా మీరు మీ జీవితంలో మంచి మొబైల్ నెంబర్ మంచి భవిష్యత్తు ఇస్తుంది. ఈ కలియుగంలో మాత్రం తప్పనిసరిగా మీ బిజినెస్ అంతా కూడా మొబైల్ ఫోన్ల మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా మంచి మొబైల్ నెంబర్ మంచి జీవితాన్ని ఇస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్. మరొక ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హో భారత్. థ్యాంక్ యూ. జై హో భారత్, యాత్ర ఫర్ భారత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. సదా మీ సేవలో మీ బాబా పర్ణంగం.